దెర్ ఆర్ ఫోర్ ఆప్షన్స్, కానీ మీరు ఒక ఆప్షన్ పైది మాత్రం పెట్టి కింది తీసిపడేసిండ్రు. అంటే ఎంత అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద, పిల్లల భవిష్యత్తు మీద మీకు ఏమాత్రం ఆలోచన లేకుండా పోయింది. అయినా ఇది ఒక మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చేసినారు మీరు. టోటల్ స్టేట్ యాజ్ ఎ హోల్ విద్యా ప్రవేశాల కోసం ఈ రాష్ట్రంలో స్థానికతను ఎలా నిర్ధారిద్దాము అనడానికి ఒక ప్రణాళిక ఉండాలనే వద్దా రాష్ట్రానికి? ఏం చేయాలి రాష్ట్రము? చీఫ్ సెక్రటరీ గారు, జీఏడీ సెక్రటరీ, లా సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఒకరిద్దరు వైస్ ఛాన్సలర్ని పెట్టి ఒక కమిటీ వేసి దీన్ని స్టడీ చేసి పక్క రాష్ట్రాలు ఎట్లా చేస్తున్నాయి, నిన్నటి వరకు ఉన్నది ఏంది, రేపు మన పిల్లలకు మేలు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక కమిటీ లాగా, ఒక హై లెవెల్ కమిటీ వేసుకొని దాన్ని పరిశీలించి జీఏడి నుంచి ఒక ఆర్డర్ ఇచ్చేస్తే అది ఏ యూనివర్సిటీకైనా, ఇంజనీరింగ్కైనా, మెడిసిన్కైనా, లాకైనా ఇట్ విల్ బికమ్ ఏ కామన్ రూల్ ఫర్ అడ్మిషన్స్. కానీ మీకు అసలు ఈ గవర్నమెంట్ నడిపే విధానం మీద మీకు ఇంకా అవగాహన రావడం లేదా? గవర్నమెంట్ను ఎట్లా నడపాలో మీకు తెలవడం లేదు. ఈజ్ ఇట్ ద వే? ఎడ్యుకేషన్కి ఒక సిస్టమ్ ఉండాలి, మెడికల్ కోట్ ఇప్పుడు ఎవరు వాళ్ళు ఇస్తారా? మెడికల్ అడ్మిషన్స్కి మీరు ఇచ్చేస్తారు, ఇది కూడా అంతా తలా తోక లేకుండా, ఒక సరి అయినటువంటి విధానం లేకుండా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఒక పేరాన్ని పెట్టి, ఒక ఆప్షన్ని పెట్టి మిగతా రెండు ఆప్షన్స్ తొలగించి సింపుల్గా మీరు మెడికల్ అడ్మిషన్స్కి ఇచ్చింది. దీనివల్ల మన పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది రేపు మెడిసిన్లో, రేపు పీజీలో అన్యాయం జరుగుతుంది. మన తెలంగాణ పిల్లలు ఇంటర్మీడియట్కు బయటకు పోయినా, లాంగ్ టర్మ్ కోచింగ్ పోయినా, ఆ పిల్లలకు ఈరోజు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అంటే మీరు పూర్తి అనాలోచితంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీరు మీరు చేయాల్సిందేంది, విద్యా ప్రవేశాల కోసం తెలంగాణలో ఏ రకంగా మనం స్థానికతను నిర్ణయిద్దాము అని ఒక క్లారిటీ ఉండాలనే వద్ద గవర్నమెంట్కు. సో ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని తక్షణమే ఒక హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసి, ఇప్పుడు మనము 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్ నుంచి మనం బయటపడ్డం కనుక, నౌ విద్యా ప్రవేశాల కోసం తెలంగాణ ఈజ్ ఇండిపెండెంట్ టు టేక్ డెసిషన్స్. ఇప్పుడు మనం ఏ రకంగా మన పిల్లలకు మేలు చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అఖిలపక్షాన్ని పిలవండి, అన్ని పార్టీలను పిలవండి. ఏ రకంగా మన తెలంగాణ పిల్లలకు మేలు చేయాలనో ఓ అఖిలపక్షాన్ని పిలిస్తేనైనా మేమైనా వచ్చి మీకు తగిన సూచనలు మా అనుభవరీత్యా మేము అందిస్తాం. అందరం కలిసి తెలంగాణ పిల్లలకు మేలు చేసే విధంగా పనిచేద్దాం. ఆ రోజు మేము ప్రైవేట్ కాలేజీల్లో బి కేటగిరీ సీట్ల విషయంలో జాగ్రత్త వహించాం. తెలంగాణ ఏర్పడ్డంగా కొత్త కాలేజీలు పెడితే 100% పిల్లలకు, మన పిల్లలకు దక్కేటట్టుగా మేము ప్రయత్నం చేసినాం. కానీ మీరు అసలు గాల్ల దీపంలాగుంది మీ పాలన, ఒక అవగాహన లేకుండా మీరు అలా చేస్తూ ఉన్నారు. నాకు అర్థమవుతలేదు అసలు ఏ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నాడు, వైస్ ఛాన్సలర్ హెల్త్ యూనివర్సిటీ ఏం చేస్తున్నాడు, మరి ఈ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నట్టు ఇంత అవగాహన లేకుండా ఉంటారా? ఈజ్ ఇట్ ద వే? కొన్ని లక్షల జీవితాలు కదా ఇది, లక్షల మంది విద్యార్థులతో మీరు చెలగాటమాడుతున్నారు. ఎంత కష్టపడతారు పిల్లలు డాక్టర్ కావాలని? 9,000 MBBS సీట్లున్నాయి ఈరోజు మన రాష్ట్రంలో. ఆ పిల్లల జీవితం ఒకసారి మిస్ అయిపోతే, ఒక విలువైన విద్యా సంవత్సరం మిస్ అయిపోతే ఎంత కష్టపడతారు ఆ పిల్లలు? లీగల్గా కూడా కోర్టుకు పోయినా ఇదంతా కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. సో ప్రభుత్వం ఇప్పటికే